మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్ కెరీర్ పరంగా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్టార్ హీరోయిన్ ఇంట విషాదం నెలకొంది. అలియా భట్ తాతయ్య నరేంద్ర రగ్దాన్ 93 సంవత్సరాల వయస్సులో అనారోగ్య సమస్యలతో కన్ను మూశారు. వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా నరేంద్ర బాధపడుతూ మృతి చెందారు. నరేంద్ర రగ్దాన్ మృతి చెందడంతో అలియా భట్ ఎమోషనల్ అయ్యారు. అలియా భట్ తన పోస్ట్ లో తాతయ్య నువ్వే నా హీరో అని చెప్పుకొచ్చారు. తాతయ్య 93 సంవత్సరాల వయస్సులో కూడా నువ్వు గోల్ ఫాడావని ఆమె పేర్కొన్నారు. నా కొరకు రుచికరమైన ఆమ్లెట్ ను నువ్వు వేసిచ్చేవాడివని అలియా భట్ చెప్పుకొచ్చారు. తాతయ్య తనకు బోలెడన్ని కథలు చెప్పేవాడని ఆమె కామెంట్లు చేశారు. తాతయ్య వయోలిన్ వాయించేవాడని ఈ ముని మనవరాలితో ఆటలు కూడా ఆడుకున్ననడని ఆమె చెప్పుకొచ్చారు. తాతయ్య స్కెచ్ లన్నా తాతయ్య క్రికెట్ ఆడే విధానం అన్నా చాలా ఇష్టమని అలియా భట్ తెలిపారు. నీ చివరి క్షణం వరకు నీ కుటుంబాన్ని లవ్ చేశావని అలియా పేర్కొన్నారు. ఇప్పుడు తాతయ్య లేడన్న బాధతో మనస్సు నిండిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆనందంగా కూడా ఉందని అలియా భట్ పేర్కొన్నారు. తాతయ్య బోలెడంత సంతోషాన్ని ఇచ్చాడని అందుకు గర్వంగా ఉందని ఆమె అన్నారు. తాతయ్యను మళ్లీ కలుసుకునే వరకు దానిని అలాగే భద్రంగా దాచుకుంటానని అలియా పేర్కొన్నారు. అలియా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలియా భట్ తాతయ్యకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.